ఈసారి మల్లయాదవ్ గారి దగ్గరికి పోదాం. మల్లయాదవ్ గారు, అంటే బడ్జెట్ అనేటువంటిది అందులో కేంద్ర బడ్జెట్ మీద, రాష్ట్ర బడ్జెట్ల కన్నా కేంద్ర బడ్జెట్ మీద అనేక హోప్స్ జనరల్గా పెట్టుకుంటారు. ధరల పెరుగుదలకు సంబంధించినవి, కొన్ని ఇన్కమ్ ట్యాక్స్, అంటే మధ్య మిడిల్ తర వర్గాల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందా, ఇట్లాంటి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కేంద్ర బడ్జెట్ అనగానే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీవీల ముందు మనం చూసాం చాలా సందర్భం. సరే, ఇప్పుడేమో కోటేశ్వర గారు అన్నట్టు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీనికి పరిమితులు కానీ చాలా తక్కువ ఉంటాయి అనేటువంటిది. అదే సందర్భంలో ఎన్నికల బడ్జెట్ కాబట్టి ఎలా ఉంటుంది అని ఇంకొక క్యూరియాసిటీ. ఇక మూడోది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటిది నాలుగోది. ఇక ఆయా రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఆయా సందర్భాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లు ఎన్నికల ముందు కనుక కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్న టైంలో బడ్జెట్ ప్రవేశపెట్టమో, లేకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టకపోయినా ఆ రాష్ట్రాలకి వరాలు ప్రకటించిన సందర్భాల్లో మనం చాలా చూసినటువంటివి కూడా ఉన్నాయి. ఇక నాలుగంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఆశించిన స్థాయిలో ఒక పాపులర్గా వెల్ఫేర్ స్కీము ఏంటి లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మీ అబ్జర్వేషన్స్, మీ పార్టీ వైఖరి ఏంటి? అంటే ఇప్పుడంటే కొత్తగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి. కానీ ఇంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు చేసింది ఏంది, వేరే రాష్ట్రాలకు చేసింది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఏ రోజుకి ఆ రోజు కాయకష్టం చేసే తప్ప కడుపు నిండని సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ వాతావరణంలో ఉండే వాళ్ళకి 10 రోజులు కుదించేసి ఎనర్జీ కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు తెలంగాణ విషయంలో చాలా అన్యాయం జరిగింది, పక్షపాతం వహించారు. కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ రోజులు ఇచ్చి ఎక్కువ వేతనాలు ఇస్తే ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి 10 రోజుల్ని కుదించడంతో పాటు తక్కువ వేతనాలు ఇచ్చారు. ఈ రకంగా ఇంతవరకు ఈ తెలంగాణలో మామూలుగా చెప్పుకోదగ్గ హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి లేవు, పథకాలు వాళ్ళు ఇచ్చింది లేదు. ఏదో నామమాత్రంగా కొన్ని పథకాలు ఇచ్చి ప్రతి దాంట్లో మాదే ఉందని చెప్పి చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి చేయని, బడ్జెట్ లో పెట్టని, ఏ పథకాన్ని ఊహించని తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో ఓట్ ఆన్ అకౌంట్ లో వస్తుంది అని చెప్పేసి అని అనుకోవట్లేదు. ఎన్నికల హామీల కోసం ఏదైనా పెట్టినా ఇన్ని రోజులు ఈ ప్రజల కోసం గుర్తురాని ఈ హామీలు ఈ రోజు మామూలుగా దీంట్లో పథకాలు పెడితే లాభం ఏముందని పెదవించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలం మామూలుగా మతాల పేరు మీదనో కులాల పేరు మీదనో ఏదో ఒక రాజకీయ వైరంతోనో కొట్లాటలతోనో లేకపోతే సెంటిమెంట్తోనో పబ్బం గడుపుకొని గద్దెగా నెక్కాలనే ఆలోచన చేస్తున్న బీజేపీకి రేపటి భవిష్యత్తులో ప్రజలు ఏ రకంగా ఆదరించాల్సిన అవసరం ఉంటుంది, ఒకవేళ ఆదరిస్తే ఈ దేశ భవిష్యత్తు ఏందనేది ఆలోచించాల్సిన బాధ్యత యువతరం మీదే. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఏదో అవుతుంది మాకే అధికారం అప్పచెప్పండి అని చెప్పేసి మేము చెప్పడం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఎన్నికలలో మేము గెలిస్తేనే ఈ పథకాలన్నీ హామీలు అమలవుతాయని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఏంది, మీరు రేపు ఈ హామీలు కావాలని అంటే డెఫినెట్ గా మేము ఇచ్చినవి అమలు చేయాలంటే మీరు మళ్ళీ పార్లమెంట్ లో మాకు ఓటు ఇవ్వను అని చెప్పేసి పరోక్షంగా ఓటర్లు చెప్పటమే కదా. అంటే ఈ ఎన్నికల పేరు మీద మేము ఇస్తామని చెప్పేసి ఒకవైపు ఆశలు తీయటం, రెండవ వైపు ఏమో ఇవ్వకపోతే మేము ఇట్లా చేస్తాం అధికారం ఉంది కాబట్టి మామూలుగా ఇవ్వాలంటే మీరు ఇది చేయాల్సిందే అననే రకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రజలతో. కానీ రేపు దేశ భవిష్యత్తు కోసం యువతరం గురించి ఆలోచించి ఈ దేశం బాగుంటే ఈ యువతరం బాగుంటుంది, బాగుంటే యువతరం కోసం మనం ఏం చేయాలనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ముందు భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ఇవ్వాలి తప్ప ఏదో కొంతమంది మీద వివక్షతోని తెలంగాణ వాళ్ళకి ఇస్తే మాకేం ఓట్లు పడతాయి, ఆడ రాష్ట్రంలో మా అధికారం వస్తుందా, మాకు అక్కడ ప్రభుత్వం లేని కాడ ఇస్తే ఏమవుతుంది అని ఒకవైపు, ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఇంకోవైపు ఇంకో రకంగా కేవలం ఆదాయ వనరుగా మార్చుకోవడానికో ఆదానినో అంబానీని బాగు చేయడానికో వాళ్ళకు ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావడానికో ఆలోచించి బడ్జెట్లు పెడుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఉపయోగపెట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు, రేపు పెడతారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న దేశ జనాభా ఈరోజు మామూలుగా బీదరికంలో మొంగుతూ ఉంది. అత్యధిక జనాభా 90% మంది బీదరికంలో ఉన్నారు. ఇటువంటి బీదవాళ్ళ కోసం ఏం చేయాలనేది వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక కోసం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. కడుపు మండేటోళ్ళను వదిలిపెట్టి ఆదానినో అంబానినో బాగు చేయడం కోసం ఏదో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి లాభం అయ్యేటివి ఏదో చేస్తామని చెప్పేసి అని అంటే సామాన్యుడి పరిస్థితి ఏంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, ప్రతిపక్షాల మీద కూడా ఉంది. కేవలం ఎన్నికల కోసం ఏదో మేనిఫెస్టోల కోసం మేనిఫెస్టోలు పెట్టినాం కాబట్టి బడ్జెట్ పెట్టాలి
ఆడ మేనిఫెస్టో పెట్టినప్పుడు ఈయన బడ్జెట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి అని అంటదేమో, దీనికి దానికి పొంతన ఉండేదేమో, అధికారంలో ఉన్నాం కానీ ఉద్దేశంతో ఓటాన్ అకౌంట్ పేరు మీదనో బడ్జెట్ల పేరు మీదనో జనాలకి ఏదో ఎరేయటం కాకుండా ఈ ఉత్తరం బాగుండటానికి భవిష్యత్ ప్రణాళిక ప్రకారం ఏమేం చేస్తే బాగుంటుంది, ఉపయోగపడే ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి, ఉపాధి కోసం కానివ్వండి, కొత్త కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలుపెట్టుకోవాలనుకుంటే చదువుకున్న విద్యార్థి లోకానికి కానీ యువతరం కోసం కానీ ప్రోత్సహించే విధంగా లోన్లు కానివ్వండి, ఇటువంటి పరంగా ఏవి కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా కేవలం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఇవాళ మతాల పేరు మీద ఏదో ఒక సెంటిమెంట్ రగిల్చి పబ్బాలు గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా మేము రైట్. కోటేశ్వరరావు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఆడారు.